ఇంజన్ అదాని, దూసరే ఇంజన్ ప్రధాని, తీసరే ఇంజన్ రేవంత్ రెడ్డి. ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు పొల్లు తిరుగుతాడు అదాని. రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగిలించుకొని అలాయ్ బలాయ్ చేసుకొని అక్కడ సలికొద్దిగా ఎక్కుంటారు. కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు. ఎవరు ఎవరితోనున్నారు, ఎవరు ఎవరితోనున్నారు, ఎవడు ఎవని బీటీమో నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మీరు కాదా అదాని దొంగ? ఏది ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు, ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలాయ్ బలాయ్ చేసుకుంటాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలేదు. ఎందుకంటే ఆయన మోడీ మనిషి అని మనకు తెలుసు. మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో? అదాని గారు అడుగు పెట్టడమే కాదు, రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను, అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదానికి ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను, మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ వాస్తవాన్ని మనం ఇంటింటికి ప్రతి ఫోన్లోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన తెలంగాణ బలగం మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ వాస్తవం చెప్పానంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న అవగాహన మేరకైతే అదాని విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏదైతే ఉన్నదో, ఆయన ఏదైతే పోయి అక్కడ అలయ బలయ చేసుకున్నాడో నాకైతే ఒకటే అనిపిస్తున్నది, రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో ఒక ఏకనాథ్ షిండే తయారయ్యి అవతల వేణి చూడు, ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జాగ్రత్త జాగ్రత్త అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలో ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి మూలాలు బీజేపీలో ఏబీవీపీలోనే ఉన్నాయి. అందుకే ఇవాళ ఆయన అడుగడుగులా మీరు గమనించండి, జాగ్రత్తగా చూడండి. ఆయన పోతాడు, ఢిల్లీకి పోతాడు, అమిత్ షా గారిని కలుస్తాడు. కలిసిన తర్వాత ఇక్కడ మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండే, కడియం శ్రీహరి గారు ఎమ్మెల్సీ ఉండే, ఇద్దరు ఒకటే రోజు రాజీనామా చేసింది. రాజీనామా చేసినాక ఇక్కడ ఏర్పడ్డ ఖాళీల బులెటిన్ కూడా ఒకటేసారి వెళ్ళింది, కానీ ఎలక్షన్లు మాత్రం 2 సార్లు పెడతారట అదే 2 సీట్లకు. ఒకటేసారి ఖాళీ అయిన సీట్లకు 2 సార్లు ఎలక్షన్ ఎందుకు పెడతాను? రేవంత్ రెడ్డి పోతాడు, అమిత్ షాను కలుస్తాడు, గంటకు నోటిఫికేషన్లు 2 అలగలకు వస్తాయి. ఎందుకు 2 అలగలకు నోటిఫికేషన్లు వస్తే 2 సీట్లు కాంగ్రెస్కే పోతాయి. ఒకటేసారి 2 ఎన్నికలు వస్తే 1 సీటు కాంగ్రెస్కు, ఇంకో సీటు మనకు వస్తుంది. 2 అలగలకి 2 కాంగ్రెస్కే పోవాలి. అవసరమైతే బీజేపీ బలకపడకపోయినా పర్వాలేదు, బీఆర్ఎస్ ఖతం కావాలన్నదే ఆ 2 పార్టీల యొక్క ఒప్పందం. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఎవరు ఎవరితోని అంటగాగుతున్నారు, ఎవరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో తెలంగాణలోని మైనారిటీ సోదరులకు, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, సిక్కు సోదరులు కానీ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపటి రోజున కరీంనగర్ పార్లమెంటులో కూడా ఇక్కడ బీజేపీని నిలువరించాలి అంటే మీరు ఖచ్చితంగా ఓటేయాల్సింది బీఆర్ఎస్కు తప్ప. కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకే లాభం అవుతుందనే మాటను కూడా నేను ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ కనబడుతుంది. నేను లేని మాట అన్నాను అనుకో, నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు. కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు, కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు. యాక్టివ్ జనరల్గా జరిగిన యాక్టివ్ పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పనిచేయారో అట్లాంటి పరిస్థితి అవుతుంది. వాళ్ళు అట్లాంటి ప్రయత్నం చేసారు గతంలో, ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. ఎందుకంత 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు, మీరేం కష్టపడ్డరని, మరి ఏం చేశారని బిల్లులు, ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన 1000 బిల్లులు పెండింగ్లో పెట్టారు. ఎవరికి జీతాలు కూడా ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు, ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు. మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు, మీరెందుకు దొడ్డదారిన రావాలి, దొడ్డ దొంగ వ్యవహారాలు ఎందుకు అని అంటున్నా. ఫైనల్గా కేటీఆర్కు ఏం చెప్పదలుచుకున్నారు? బుద్ధిగా పనిచేయి, ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంగా పనిచేయి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు, మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామిక యుతంగా రావాలి తప్ప దొడ్డదారిన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు మానుకోండి అని చెప్తున్నాను. తప్పకుండా చేస్తాము, ఒక్కొక్కటి చేస్తున్నాము. మేము
ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నాం. ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో, సొంత వెహికల్ల కోసమో, సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టలే. వారు లక్షల కోట్లు అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు, ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది. మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు, మేము ఎవరం కూడా అట్లా చేయడం లేదు. ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే, ప్రజలకు దగ్గరికి రావడానికి. ఒక్క బస్సు ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకి తెలుసు. ఆటో వాళ్ళని రెచ్చగొట్టడు, ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనే ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి, కరీంనగర్ పోవాలి, వరంగల్ పోవాలంటే ఒక ఉచిత బస్సు అనేది ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎక్కడెక్కడ దాన్నే ఓర్వలేకపోతున్నారు. మా ప్రభుత్వము తీసుకున్నటువంటి గుడ్ స్టెప్స్, మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సహించలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు, ఎట్లా గవర్నమెంటు ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, రాజన్న ఆలయం ఎంతో వివక్ష గురైంది, బీజేపీ అధికారంలో ఉంది, ఒక రూపాయి కూడా దీన్ని కేటాయించలేదు. అంటే నువ్వు చేయి అభివృద్ధి నువ్వు చేయని చెప్పి ఇద్దరి మధ్యలో మాత్రం రాజన్న ఆలయం మాత్రం వివక్ష గురైంది, డెవలప్ కాలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎట్లా చేయబోతున్నారు? తప్పకుండా మా సీనియర్ ఇంతకుముందే నాతో మాట్లాడిండు, సీఎం గారు దృష్టి తీసుకుపోయి సీఎం గారు చైర్మన్గా గతంలో పెట్టారు, కానీ ఏం చేయలేదు. మరి కేసీఆర్ గారు ఈ సొంత జిల్లా అని చెప్పుకుంటారు, ఇక్కడే మా పుట్టుకలు అని చెప్పుకుంటారు, అన్నీ చెప్పుకున్నారు, ఈ సెంటిమెంట్ని వాడుకున్నారు, అన్నీ చేసుకున్నారు. రెండు సార్లు అధికారానికి వచ్చారు, రెండు సార్లు వచ్చినా ఇంకేదో వాళ్ళు త్యాగాలు చేసినారు, మాకేదో అధికారం పోయింది పోయిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క బిడ్డ పోరాటం చేసిండు తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ లాస్ అయింది 10 ఏళ్ళు మీకు తెలుసు. అయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని నెరవేర్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎక్కడి నుంచో వేరే వేరే దేశాల్లో బతికి రెండు ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి అదే మన లాంగ్వేజ్ లాగా కూడా చెప్పుకొని ఏదో గొప్పగా బతుకుతుంది. మరి అంత గొప్పగా చేస్తే ఈ ఊళ్ళలోకి ఏమొచ్చింది, రైతులకు ఏం ఒరిగింది, ఇక్కడ దేవుడికి ఏమి ఇచ్చారు, ఏం చేయలే. అదే సోషల్ మీడియాను వాళ్ళు చేయని పనులు చేసినట్టుగా అద్భుతంగా ప్రచారం చేసుకున్నారు. అది ఎవరు నమ్మరు, చేసిన పనినే ప్రజలు నమ్ముతారు. సోషల్ మీడియా వేదికగానే వాడుకోవాలంటే నేను చేసిన పనినే నేను చూపిస్తా, కానీ చేయనట్టుగా వాళ్ళు అభూత కల్పనలు చేశారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు, 10 ఏళ్ళలో పక్కకు పంపించారు. మేము ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, దేవాలయాల అభివృద్ధికి. మన ప్రాంత దేవుళ్లను, మన ప్రాంత దేవుళ్ళ యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఉంది.